ప్రభుకి మహిమ చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలేదు వచ్చింది ఆవిడ. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయి మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసింది కదా కాళ్ళు మాట, అది చప్పలు కొట్టండి. హల్లెలూయా, చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట లేదు. అప్పుడు ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు వచ్చింది, ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? వచ్చేసింది. ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చింది. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాటలేదు. తర్వాత? తర్వాత కాలు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయి, అంటే కాళ్ళు పడిపోయి మాట పడిపోయిందా? కాళ్ళు పడిపోయినాయి, కాలు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు. కూర్చుంటా కూడా శక్తి లేదండి? లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి, ఇక అంటారు డాక్టర్లు నడుములో ఇదైపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది, ఇక అంటారు మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజన్నం తాగి ఫస్ట్లా మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయినాయి, పడిపోయేది చేతులమ్మిన ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు ఆలోళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది వద్దులని అనుకున్నాం. ఆకేమన్నది ఇక్కడ పాశరాన్ ఉన్నాడు దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారి చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈరోజు భయపడినాం మేము, మరి మేము బతకదు అనుకున్నాము. అంత బతకదు అనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాలు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల, నీళ్ళు తాపిన ఛాయ్ తాపినకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది, మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీనికోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోతే చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కు లేని బిడ్డ. మరి వాళ్ళు ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే, కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదేమి, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్నగాదు చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతలు ఒకరు ఉంటారు, వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట, ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడు బామ్మ ఒకసారి నడు, ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2 వారంలో వాకర్ పట్టుకొచ్చింది, 2 వారంలో కదా, 2 వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు, లేదు చప్పలు కొడదామా, కొట్టండి ఆగదు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి, నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టాలు, ఆమె ఒక 1 రూపాయి కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమెన్, హల్లెలూయా.